నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలో అమరావతిలో ఆల్రెడీ రియల్ భూమి పెరిగిందా ఇప్పుడు కొనుక్కోవడానికి మంచి సమయమేనా దీని గురించి మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యం గ్రూప్ ఎండి శ్రీ జీ గారు నమస్తే సత్యం గారు నమస్తే మేడం మీ గురించి మీ కంపెనీ గురించి ఏపీలో తెలియని వారు ఉండరు ఆల్మోస్ట్ సో so, అమరావతి గురించి ఒక న్యూస్ వింటున్నాం మనం అమరావతిలో ధరలు బాగా పెరిగిపోయాయి కొనుక్కుంటే ఇప్పుడే కొనుక్కోవాలి ఇంకా ఫ్యూచర్లో ఆ ధరలు అమాంతం కొనుక్కోలేని స్థితికి వస్తాయని నిజమైన హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ఎందుకు అక్కడే కొనాలి అక్కడే ఎందుకు కొనాలంటే మనకి లేటెస్ట్ ఇండియాలో లేటెస్ట్ రాజధాని అది స్టార్టింగ్ నుంచి దాన్ని అద్భుతంగా డిజైన్ చేసి ప్రతి రోడ్డు రెండు వందల అడుగుల రోడ్లు మూడు వందల అడుగుల రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ప్రతిదీ కూడా ఒక సింగపూర్ మలేషియా దుబాయ్ సిటీని ఏ విధంగా మనం చూస్తామో ఆ సిటీని మనం కంటితో చూడబోతున్నాం ఎక్కువ రోజులు కూడా కాదు కేవలం రెండు సంవత్సరాల లోపే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు ఏపీని సింగపూర్లా మారుస్తా అని సో అది సాధ్యం అవుతుందంటారా అతి త్వరలో మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు చాలా తక్కువ చెప్తారు చెప్పేది చాలా ఎక్కువ చేస్తారు వాస్తవం ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్కి అన్ని వనరులు ఉన్నాయి భూమి విశాలంగా ఉంది వైజాగ్ టు చెన్నై దాకా కోస్టల్ కారిడార్ ఉంది మన సింగపూరే కాదు సింగపూరు మలేషియా బ్యాంకాంగ్ లేకపోతే ఒక దుబాయ్ ఒక జపాన్ లాంటి సిటీలు కూడా తీర్చిదిద్దే అంత విశాలమైన మనకి ల్యాండ్ ఉంది మన కోస్టల్ కారిడార్ ఉంది ఆ బకింగ్ కెనాల్ కానీ అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తే దాని చుట్టుపక్కల టూరిజం చాలా విపరీతంగా వస్తుంది దానివల్ల ఉన్న రెవెన్యూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అలాగే బకింగ్ కెనాల్ని ఆనుకొని ఇప్పుడేసిన నేషనల్ హైవే కూడా సరిపోదు రాబోయే రోజుల్లో దాని దగ్గరలోనే ఇంచుమించు టెన్ లైన్స్ కానీ టోల్ లైన్స్ కానీ ఖచ్చితంగా వస్తుంది అది వచ్చిన తర్వాత ఈ హైవే ట్రాఫిక్ తగ్గుతూ హైవే ట్రాఫిక్ కాడ బాగా పెరుగుతుంది దానికి అనుసంధానంగా కొన్ని వందల ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయగలరు ఇటువంటి సిటీని ఎన్నో నిర్మించే నాలెడ్జి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో మనం చూసాం హైదరాబాద్ సిటీని విజన్ ట్వంటీ ట్వంటీ తోటి బుక్కునేసి ఆ బుక్ని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ బుక్ని చూశాం హైటెక్ సిటీ పేరు వినగానే చంద్రబాబు నాయుడు పేరు ఆల్రెడీ వినిపిస్తుంటుంది ఒక హైటెక్ సిటీ మనం అనుకుంటున్నాం కానీ ఆయన వచ్చినప్పటి నుంచి విజన్ ట్వంటీ ట్వంటీ తోటి ఒక బుక్ వేశారు ఇరవై సంవత్సరాల్లో హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుందనేది సేమ్ ఇప్పుడు అదే ఉంది ఆయన గవర్నమెంట్ లేకపోయినా కూడా వచ్చిన గవర్నమెంట్ అది కంటిన్యూ చేసిన దానివల్ల మన కంటితో చూస్తున్నాము ఆ రోజు ఆయన ఏం చెప్పాడు అంతకంటే డబలు త్రిబులు నా కంటితో నేను ఇన్నరింగ్లో వస్తూ ఉంటే ఈరోజు కూడా అనుకున్నాను అసలు ఏంది నేను సింగపూర్లో ఉన్నానా మలేషియాలో ఉన్నానా బ్యాంకాంగ్లో ఉన్నానా దుబాయ్లో ఉన్నానా నాకు నేనే ఆశ్చర్యపరచుకునే విధంగా వచ్చే బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కంటితో చూస్తుంటే ఇంత అద్భుతాన్ని ముందుగానే ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల ముందే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఊహించి బుక్కులో రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే అందరూ ఊహ ఊహిస్తారు కానీ అమలు పరచాలంటే పరిస్థితులు అనుకూలించాలా ఇది ప్రైవేట్ వ్యవస్థ కాదు గవర్నమెంట్ ఒక్కోసారి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది ఆ గవర్నమెంట్ వేరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది కానీ తెలంగాణ అదృష్టం చంద్రబాబు నాయుడు ఏ ఊహించాడో అదే ఇక్కడ జరుగుతున్న దానికి ఆయన చాలా హ్యాపీ ఏపీలో అందులో అమరావతిలో రాబోతున్నాయా అమరావతి హైదరాబాద్గా మారబోతుందా హైదరాబాద్ మించి అవుతుంది దాంట్లో వన్ పర్సెంట్ డౌట్లే అది కూడా ఎక్కువ ఎన్నో అప్పుడు దాకా చూడాల్సిన అవసరం లేదు ఒక టూ లోనే ఒక రూపం వస్తుంది ఆ రూపాన్ని డెవలప్ చేసేదానికి రెండు వేల నలభై ఏడు టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు కల్లా మనం దుబాయ్ చూడొచ్చు సింగపూర్ను చూడొచ్చు ఇంకా జపాన్ కూడా చూడొచ్చు చూడొచ్చు ఇప్పుడు లాస్ట్ టైం మొన్న రిజల్ట్ రోజు దేశం దృష్టి మొత్తం ఏపీపై పడింది అందరూ మా ఎగ్జిట్ పోల్స్ అన్ని అంచనాలు వేశాయి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అఖండ మెజార్టీ వస్తుందని వచ్చింది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి కొలువు తీరింది సో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఆ రోజు కూడా దేశం దృష్టి మొత్తం ఏపీపై పడింది నారా చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదండి ఒక బ్రాండ్ ఒక విజన్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు చేస్తే మనం చూస్తాం ఆల్రెడీ ఆయన చూసేసి ఉంటాడు ఒక ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు దోవలో ఆ ఇద్దరు వ్యక్తులకి ఒక రెండు బండరాలు లోపడ్డాయి అనుకోండి ఒక వ్యక్తి వచ్చేసి బండరా ఇంటికి తీసుకెళ్ళి చాకరే వాడుకుంటారు ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని అద్భుతమైన శిల్పంగా చెక్కడం ఆ రాయిని చూడంగానే చెప్పేస్తాడు ఆ శిల్పమే వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి కొండ ఈరోజు తిరుపతికొండకి ఎన్ని వేల మంది పోతున్నారు ఎన్ని లక్షల మంది పోతున్నారు సేమ్ రేపు రాబోయే రోజుల్లో అమరావతిని కూడా ఒక టూరిజం ప్లేస్గా మనం బ్యాంకాంగ్ అలాగే సింగపూర్ మలేషియా ఎలా పోతున్నామో మన అమరావతికి కూడా అంతమంది జనాలు వస్తారు రెవెన్యూ పెరుగుతుంది టూరిజం అద్భుతమైన గ్యారెంటీగా వస్తుందని టూరిజం ప్లేసెస్ అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంకా ఎక్కడ డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఆల్రెడీ ఏముంది ఎక్కడెక్కడ బాగున్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా టూరిజం ప్లేస్లు అవుతాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నెల్లూరు మాకు శ్రీ సిటీ దగ్గర ఒక అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు ఆ ఏరియాలో హీరో హీరో హోండా కంపెనీకి ఇంచుమించు ఒక ఆరు వందల ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల పైన ఇచ్చారు అక్కడ కరెక్ట్గా నైన్ మంత్స్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారైపోయింది అది చూడడానికి కూడా జనాలు లేకపడ్డారు అది కూడా ఆటోమేటిక్ ట్రాఫిక్ వచ్చినట్టే అక్కడ రెవెన్యూ వచ్చినట్టే శ్రీ సిటీని చూసేదానికి అటు చెన్నై నుంచి వస్తుంటారు అలాగే ఆంధ్రా నుంచి చాలామంది కూడా ఏం డెవలప్ అయిందని అప్పుడప్పుడు చూసేదానికి వస్తూ ఉంటారు అలాగే మన కియా మోటార్స్ అనంతపురం ఒక అడవి అడేమీ ఉండదు నీళ్లు ఉండవు పాడు ఉండవు ఏమి ఉండవు నేను వెళ్ళాను లేట్గా వెళ్ళాను ఆ కియా మోటార్స్ వచ్చే ఆ స్టార్టింగ్లో కానీ మేము కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒకటి పది రెట్లు అయిపోయి ఉండేది నాకు తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు ఫ్రూట్స్ తినేశారు ఆడ రూపాయ ఉన్న వస్తువు పది రూపాయలు అయిపోయింది కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బయటి రంగాల్ని ఆ విధంగా ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని అందరూ గుర్తించారు ఆ గుర్తింపుతోటి ప్రతి జిల్లాలో కూడా ఒక అద్భుతమైన టూరిజం ప్లేస్ వస్తుంది అలాగే ఇండస్ట్రీస్ కానీ ఒక రియల్ ఎస్టేట్ కానీ ప్రతిదీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనేది నా అభిప్రాయం శ్రీ సత్యంజీ గ్రూప్ ఏదైనా వెంచర్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగా మీరేం ఆలోచిస్తారు ఫస్ట్ లీగల్గా ఆలోచిస్తాం సెక్యూరిటీ కస్టమర్కి అది రేటు రోజు అటు ఇటు పెరగని పెరగని ముందు వాళ్ళ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొన్న ఎలక్షన్స్లో కూడా ఆ డాక్యుమెంటే చంద్రబాబు నాయుడిని గెలిపించింది ఎందుకంటే మన ఆస్తి కొన్నాము ఏదో రూపాయి రూపాయి కష్టపడి ఒక ఎసెట్ కొన్నాము ఏదో మన పిల్లలకి ఇవ్వాలని తెలుసు సామాన్య మానవుడు చుట్టూ పెద్ద కోటేశ్వర ఉండొచ్చు ఎనీ పర్సన్ ఉండొచ్చు ఒక సామాన్య మానవుడికి కష్టపడి ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత అది వాళ్ళ సొంతం కాకుండా వేరే వాళ్ళ సొంతం అయిపోతే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో అది వాళ్ళకే తెలుసు అటువంటిప్పుడు ఫస్ట్ లీగల్గా చూస్తాము తర్వాత డెవలప్మెంట్స్ కస్టమర్కి కావాల్సిన రెడీగా వాతావరణం సృష్టించి ఇల్లు కట్టుకునే వాతావరణం సృష్టించేసి ఒకరిని ఇల్లు వచ్చాయంటే ఆస్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది అనే దృష్టితోటి ఆ డెవలప్మెంట్స్ మేము చేస్తాం అంటే పక్కాగా అన్ని లీగల్ గా చూసుకున్నాక డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అంతేనా అంతే అంటే జనరల్గా ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఏం ఆలోచిస్తారు మీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం చూస్తారు ఫస్ట్ డాక్యుమెంట్ చూస్తారు నెక్స్ట్ డెవలప్మెంట్ చూస్తారు ఓకే మా దగ్గర ఏ కస్టమర్ వచ్చినా కూడా లీగల్ గా పర్ఫెక్ట్గా ఉంటుందన్న నమ్మకంతో ఎక్కడున్నో ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను లేకపోతే ఫ్రెండ్స్నో పంపించేసి ఖచ్చితంగా మా దగ్గర ప్లాట్ కొంటూ వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసుకునే సందర్భాలు ఇప్పటికీ జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి మీరు శ్రీ సత్యంజీ గ్రూప్ కంపెనీ ఆలోచించి తీసుకుంటుంది వెంచర్ అయినా ప్రాజెక్ట్ అయినా చేస్తారు కాబట్టి మీరంటే మీ కంపెనీ అంటే ఒక నమ్మకం అంతేనా అంతే సో ఇప్పుడు అమరావతిలో మీ వెంచర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా ఆల్రెడీ మేము టెన్ ఏకర్స్ తీసుకున్నాము అది గజాల రూపంలో అమరావతిలోనే తీసుకున్నాము అందరికంటే ముందుగా మేము తీసుకున్నాం కాబట్టి మా కస్టమర్స్కి వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ ప్రస్తుతం ఉన్న ధర మీద ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇచ్చేదానికి మేము డిసైడ్ అయ్యాము అవి కొన్ని సేల్ కూడా అయినాయి కొరలో కొర కూడా అయిపోతాయి ఆ ఇంక త్వరలో అమరావతిలో కూడా ఒక వన్ మంత్లోనే ఆఫీస్ కూడా అమరావతిలో పెట్టేదానికి మేము రెడీ అవుతున్నాం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటండి భూముల విషయంలో భూముల విషయంలో అమరావతికి కరెక్ట్గా ఎలక్షన్కి వన్ మంత్ ముందు సుమారు ఒక కోటి రూపాయలు ఉండింది ఈ రోజు మూడు కోట్ల రూపాయలు చెప్తున్నారు అంటే పెరుగుతుంది ఆల్రెడీ పెరిగింది ఇంకా సామాన్యులు కొనే పరిస్థితి ఉందా అసలు అమరావతిలో కానీ అమరావతి చుట్టుపక్కల మిడిల్ క్లాస్ అబోలు కొనగలరు కానీ సామాన్య మానవుడు కొనలేరు సో ఇప్పుడు ఏపీలో పెట్టుబడి పెట్టాలి అది అమరావతిలో అమరావతి చుట్టుపక్కల పెట్టాలి అనుకునే వాళ్ళకు ఎన్ఆర్ఐస్ కానీ మామూలు ప్రజలకు కానీ ఏం చెప్తారు ఎవ్రీ మంత్ తెలియకుండానే గ్రోత్ వస్తుంది ఏదన్నా కొంటే మ్యాక్సిమం రోజుల్లోనే కొనాలి కానీ నెలల్లో సంవత్సరాల్లో కొంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచుకోవాల్సింది చెప్తే ప్రాఫిట్ చూడాలంటే టైం పడుతుంది పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అనేది ఖచ్చితంగా అందరూ ఆశిస్తారు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పెడితే అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది సిక్స్ మంత్స్లోనే రెట్టింపు అవుతుంది దానిలో వన్ పర్సెంట్ డౌట్ లేదు ఆ గ్యారెంటీ మేము ఇస్తాము మా దగ్గర కొన్న వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సో ఇప్పుడు కొన్న వాళ్ళకి కొనే వాళ్ళకి ఇది బెటర్ టైం లక్కీ టైం అంటారు ఆరు నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యాపారం చేసినా కూడా ఆరు నెలల్లో అయ్యే సమస్య లేదు మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక్కోసారి రిటర్న్స్ కూడా రాని పరిస్థితులు అసలు కూడా రాని వ్యాపారాలు చాలా ఉన్నాయి సో లక్షాధికారి కోట్లాధికారి కోటేశ్వరుడు కావాలనుకుంటే ఇది రైట్ పర్సెంట్ అమరావతిలో పెట్టుబడి పెట్టండి అంటారు